తెలుగు కథకు జీవితాన్ని అంకితం చేసినవాడు ప్రజల మీద వ్యవస్థ కుట్రను విప్పి చెప్పిన కథకుడు కథానిలయంతో కథలకు ఓ గూడు ఏర్పాటు చేసిన ప్రఖ్యాత సాహితీవేత్త కారా మాస్టర్ కన్నుమూత్తో తెలుగు సాహితీలోకం విషాదంలో మునిగిపోయింది అయితే తెలుగు సాహిత్యానికి ఇంతటి సేవ చేసిన కథ దీపదారి ఆ మరణాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి తన జీవితాన్ని కథ కోసం ధారపోసిన కథా తపస్వి కారామాస్టారు వెళ్లిపోయారు కథకు కడసారి వీడ్కోలు పలికారు వందేళ్లు దాటిన ఆధునిక తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియకు కీలక స్థానం ఉంది నాటి గురజాడ బండారు వచ్చమాంబ నుంచి నీటి యువ కథకుల వరకు నిత్యం వెలుగు చూసే అనేకానేక కథలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ ఉన్నాయి ఇవన్నీ ఎప్పటికప్పుడు మ్యాగజైన్లు సంపుటాల్లో రావడం వాటిలో కొన్ని మాత్రం చర్చకు నిలబడిన అనేక మంచి కథలు సైతం కాలగర్భంలో కలిసిపోవడం సాహితీవేత్తలను కలవరపరిచే విషయం కానీ దానికి చాలా కాలం ఎలాంటి పరిష్కారం కనిపించలేదు ఆ సమయంలో కారా మాస్టారుగా తెలుగు సాహితీలోకంలో పరిచితులైన కాళీపట్నం రామారావు కథానిలయం పేరుతో వేలాది కథలను అక్కున చేర్చుకున్నారు మాస్టారు ఎక్కడెక్కడో ఉన్న కథలన్నింటినీ చేరదీసి వాటికో ఇల్లు కట్టారు అదే శ్రీకాకుళంలోని కథానిలయం ఎన్నో కథలను డిజిటలైజ్ చేసి కాలం బారిన పడకుండా ఆయన కాపాడారు ఇప్పుడు తెలుగు కథకు ఓ గూడు ఉందన్న భరోసా ఇచ్చారు ఎనిమిది వందల కథల పుస్తకాలతో మొదలైన కథానిలయంలో ఇప్పుడున్న కథల సంఖ్య లక్ష దాటిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో కథానిలయం ఏర్పాటైంది బాపు కనుబొమ్మను లోగోగా చిత్రీకరించి ఇచ్చారు ప్రతి ఏటా ఫిబ్రవరి మూడో ఆదివారం నాడు జరిగే కథానిలయం వార్షికోత్సవం సాహిత్య అభిమానులకు వేడుకగా ఉందనడంలో మాస్టారి కృషి ఎంతో ఉంది కథానిలయం ట్రస్టును ఏర్పాటు చేసి రెండంతస్తుల భవన నిర్మాణం పుస్తకాలకు అలమరాలు కంప్యూటర్లు వాలంటీర్లు మొదలైన ఏర్పాట్లు చేశారు ప్రపంచంలో ఏ మూలనున్న తెలుగు రచయితలైనా కనబడిని ఏ కథ ఆచూకీ కావాలన్నా ఈ కథానిలయం నీడలో ఆరా తీసే అవకాశం కల్పించారు కథకు ఇంత రక్షణ ఉంటుందని భరోసా కల్పించిన కథా సంరక్షకుడు కారామాస్టారు అందుకే ఇప్పుడు కథ కన్నీరు పెడుతోంది అయితే కారా కారామాస్టారంటే కథానిలయం మాత్రమే కాదు చెప్పుకోవలసిన పార్శ్వాలు అనేకం ఉన్నాయి ముఖ్యంగా కథకుడిగా తెలుగు కథా సాహిత్యంలో ఆయన కృషి అమూల్యమైంది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నవంబర్ తొమ్మిదిన జన్మించిన కాళీపట్నం రామారావు లెక్కలు మాస్టారుగా కళింగాంధ్ర జిల్లాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేశారు కళింగాంధ్ర సాహిత్యం పట్ల మమకారంతో కోకు శ్రీశ్రీ రావిశాస్త్రి ప్రభావంతో కథలు రాయడం మొదలుపెట్టారు కానీ రాయడం కంటే ఆయన చదవడంపైనే ఆసక్తి ఎక్కువంటారు పంతొమ్మిది వందల నలభై మూడులో తొలి కథ ప్లాట్ఫారం చిత్రగుప్తలో ప్రచురితమైంది ఆ తర్వాత ఆనందవాణి చిత్రాంగి ఆంధ్రపత్రిక భారతి లాంటి విలువైన పత్రికల్లో ఆయన కథలు విరివిగా వచ్చాయి పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి దాదాపు ఎనిమిదేళ్లు కథలు రాయకుండా పూర్తిగా చదవడంలోనే మునిగిపోయారాయన పంతొమ్మిది వందల అరవై నాలుగులో మాస్టారు తీర్పు కథతో మళ్లీ కథ రాయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో రాసిన యజ్ఞం కథ తెలుగు సాహిత్యంలో సృష్టించిన దుమారం సాహిత్య లోకంలో జరిగిన చర్చలు మరే తెలుగు కథ విషయంలోనూ జరగలేదంటే అతిశయోక్తి కాదు ఇప్పటికీ ఆ కథ మీద చర్చ జరుగుతూనే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో యజ్ఞం కథకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది కానీ ఆయన తన విప్లవ ఆదర్శాల మేరకు ఆ అవార్డును తిరస్కరించారు సమాజంలో దోపిడీ ఎలా ఉంటుందనేది తన యజ్ఞంలో ఆయన కళ్లకు కట్టారు శ్రీకాకుళానికి సమీపంలో ఉన్న సుందరపాలెం అనే గ్రామం నేపథ్యంగా యజ్ఞం కథ రాశారు గ్రామ పెద్ద దళారి దళిత రైతు చుట్టూ ఈ కథ తిరుగుతుంది యజ్ఞం కథావస్తువు శిల్పాలు శైలి ప్రత్యేకమని చెప్పాలి వాస్తవికతను ఆశ్రయించి సరళంగా రాసే ఆయన శైలి ఆయన కథలను పాఠకులకు దగ్గరచేసింది యజ్ఞం కథకు ఉన్న ప్రత్యేకత దాని ముగింపే యజ్ఞం కథతో పాటు రాగమయి జీవధార కథలు ఋతుపవనాలు వంటి ఆయన ఇతర రచనలు ఆదరణ పొందాయి రెండు వేల ఆరులో తన చివరి కథ అన్నెమ్మ నాయురాలు ప్రచురించారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాలుగవ తేదీ తుదిశ్వాస విడిచే వరకు కథ కోసం తపనపడిన కథాకృషివలుడు కారా మాస్టారు కథను ఇంతగా ప్రేమించే ఆయన ఎక్కువగా ఎందుకు రాయలేదని ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన సమాధానం నేటి రచయితలకు దారి చూపుతుంది ఒక స్థిరమైన ప్రాపంచిక దృక్పథం లేని వారెవరూ గొప్ప రచనలు చేయలేరు గొప్ప రచయితలు తెలిసిన వ్యక్తుల మీద జరిగిన సంఘటనలు తీసుకొని కథలు రాయరు వాస్తవ జీవితం నుండి ముడి సరుకును తీసుకున్న వారి వారి ప్రాపంచిక దృక్పథం మేరకు జీవిత వాస్తవాలను చిత్రిస్తారు అవసరమైన సంఘటనల్ని పాత్రల్ని సన్నివేశాలను కల్పిస్తారని మాస్టారి అభిప్రాయం అంతా కల్పనే అయినా ఆ కల్పన జీవితమంత సహజంగా కనబడాలంటారు కళింగాంధ్రకే కాదు తెలుగు కథా సాహిత్యానికి దీపధారిగా నిలిచారు కాళీపట్నం రామారావు కారా మాస్టారు కన్నుమూతతో తెలుగు కథాశిఖరం కూలిపోయింది సాహిత్య ప్రపంచంలోనే తొలిసారి కథకు గూడు కట్టిన కథా కిరీటి శ్వాస ఆగింది అంటే గొప్ప కథలు రాశారు గొప్ప కథలు రాయడమే కాకుండా కొత్తగా రాసే రచయితని తన సొంత బిడ్డలాగా తీసుకొచ్చి సేకరించి కథలు నేర్పారు భారతదేశ తెలుగుదేశంలో ఉన్న అనేక మంది రచయితలకు ఇవాళ ఆయన ఆప్తుడు చాలా ప్రేమికుడు అలాగే ప్రభుత్వం కూడా కళారత్న అవార్డు ఇచ్చింది సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది నంది అవార్డులు ఇచ్చారు ఇప్పటికీ గౌరవించ దురదృష్టం ఏమంటే ఇది పాండమిక్ కరోనా ఒక దుర్మార్గమైన ఈ కాలంలో లేదంటే ఇదే కాకుండా మామూలుగా అయి ఉంటే అసలు ఆయనది ఒక మహాయాత్ర కింద ఇవాళ ఈ అంత్యక్రియలు జరిగేవి తప్పకుండా జిల్లా కలెక్టర్ నుంచి ఆ రాష్ట్ర అధికారుల వరకు వచ్చేవాళ్ళే బహుశా వాళ్ళకి ఇది ఒక కారణము తప్ప ఇంకో రకమైన నేను అనుకోను ఎందుకంటే ఇప్పటికీ మాస్టార్ అంటే చాలా గౌరవంతో ఉన్నవాళ్ళు సాహిత్యానికి ఆ గౌరవాన్ని ప్రభుత్వం కూడా ఇచ్చింది కేవలం కరోనా అన్న కారణము రెండోది ఇంకోటి ఏంటంటే మనకి మీకు తెలిసిందే మన ప్రాంతపు రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ ఈ ప్రాంతంలో ఉన్న గొప్ప వ్యక్తుల మీద ఉండాల్సినంత గౌరవం ఉండదు జిల్లాలో రమేశారు ఉండేటటువంటి గొప్పతనం రిచ్ అని నేను మాట్లాడుతున్నాను వాళ్ళు కూడా రాలేదు కొద్దిమంది ఎవరు ముంచేత ఏంటంటే ఇది డెఫినెట్గా రంగం పట్ల జిల్లాలో ఉండేటటువంటి సాహితీవేత్తల పట్ల మనకు ఉండే ప్రజాప్రతినిధులకు ఉండేటటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి ఇది ఖచ్చితంగా కనబడుతున్నది దీన్ని వాళ్ళు గమనించాలి గుర్తించాలి అర్జెంటుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం ప్రపష్ట చేయాల్సినటువంటి అంశం అయితే కాదు అందుకని ఏంటంటే ఆలోచనలో ఉండేటటువంటి సంకుచితత్వం ఇందులో బాధపడుతుంది ఒక్క విషయం దీని గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ దేర్ ఇండిఫరెన్స్ ఒక పట్టించుకోకపో పట్టించుకోకపోవడం అనేది బహుశా మన తరం వాళ్ళు చూసే అరుదైనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మన శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్క గ్రామంలో పుట్టారు శ్రీకాకుళం సెటిల్ అయ్యారు తన తాలకు ఇల్లునే కథా నిలయంగా మార్చుకుని అంతవరకు బాగుంది అంత వయసులో కూడా చనిపోయిన ఒక ప్రముఖ వ్యక్తికి మాత్రం ఈ జిల్లాలో రాజకీయ నాయకులు కానీ ఇతర ప్రముఖులు కానీ ఇవ్వాల్సినంత మర్యాద ఇవ్వకుండా ఈ రోజు ఆయన తాలూకా చనిపోయిన తర్వాత కనీసం ఒక రాజకీయ కార్యకర్త చనిపోతే వెళ్ళినటువంటి పరామర్శ కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి ఇది చాలా అన్యాయం అయింది తెలుగు కథ కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశం నలు చెరుగుల పరుగులు పెట్టిన కథాపథకుడు కథాపథకుడి సాహస యాత్ర ముగిసింది